ఆచార్య గారు ఇక్కడ విషయం ఏంటంటే పాజిబిలిటీ జాగ్రత్త పడ ఇప్పుడు కాంగ్రెస్ తో మీరు గెలుస్తారని ఎవరన్నా అనుకున్నారా కాంగ్రెస్ మీరు గెలిచి షేర్ చేసుకుంటారని కాబట్టి అట్లాంటి ఏమైనా సర్కమ్స్టాన్స్ ఉంటాయేమో అనేటువంటిది ఆయన డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మంచిదే చూద్దాం ఒక్క నిమిషం ప్రస్తుతం విజయ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు వస్తున్నాను మానవతరావు గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఈవేళ తెలంగాణ రాష్ట్ర సమితి ముందు ఏం ఆప్షన్స్ కనబడుతున్నాయి మీకు ఎన్నికలు అనేది ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టలేదు పూర్తి స్థాయిలో పట్టం కట్టలేనటువంటి అంశం ఉన్నది ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చారు తప్ప 50% మెజార్టీ తోటి ఎవరికి ఇవ్వలేదు అదే విధంగా దీనికి కావాల్సినటువంటి ఎక్స్ఆఫిషియో ఓటు సంబంధించినటువంటి చూసుకున్నా పూర్తి స్థాయిలో లేదు ఇప్పుడు ఉన్నటువంటి అంశం ప్రభుత్వం మీద ఏ పార్టీకైనా కావచ్చు ఉన్నటువంటిది ఒకటి వేరే పార్టీ వాళ్ళని సపోర్ట్ తీసుకొని చేయడం అది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులలో ఉన్నటువంటి నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చు ఇక రెండవది ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థలు పరిపాలించే అవకాశం ఎక్కువ పవర్స్ కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ పదవి అనేది లేకుంటే ఏమైతే ప్రజలిచ్చిన తీర్పు ఎవరికి పూర్తి స్థాయిలో కట్టబెట్టలేదు దాంతో మేయర్ పదవి అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగే అవకాశమే ఎక్కువగా తర్వాత నిర్ణయాలు ఉంటాయి సంవత్సరమా రెండు సంవత్సరాలు దానికున్న చట్ట ప్రకారం ఉన్నటువంటి దాంట్లో ఎన్ని రోజులు పెట్టుకోవచ్చో పెట్టుకోవచ్చు ఆ తర్వాత కూడా మేయర్ ఎన్నిక ఇదే సమస్య వస్తే మళ్ళీ ఎలక్షన్ లో పోవాల్సినటువంటి అవసరమే ఉంటది తప్ప ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మారిన రాజకీయ పరిస్థితులు ఒక పార్టీ ఇంకో పార్టీ పొత్తు పెట్టుకునే అంశం అయితే ప్రస్తుతం కనిపించటం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో పరిస్థితులు ఎట్లా మారుతాయి అనేది మాత్రం తెలియదు దాదాపుగా ఒక స్పెషల్ ఆఫీసర్ పాలనే ఉండే అవకాశమే కనిపిస్తుంది స్పెషల్ ఆఫీసర్ పాలన తర్వాత కూడా ఎందుకంటే గతంలో మన దాదాపు పార్లమెంట్ కు అసెంబ్లీకి ఎలాంటి రూల్స్ ఉంటాయో దీనికి కూడా అలాంటి రూల్స్ ఏ ఉంటాయి గవర్నమెంట్ ఏర్పు గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఒక్క ఓటుతో పడిపోయినటువంటి సందర్భంలో ఎవరు రాకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోయినటువంటి సందర్భం ఉంది ఇది కూడా ఇక్కడ కూడా అట్లాంటి సూత్రాలే వర్తిస్తాయి తప్ప ఒకవేళ వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని చేసే అవకాశం అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అది కనిపించట్లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది మేయర్ పదవి అనేది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మొన్న జరిగిన ఎన్నికలలో బహిరంగంగా అయితే లేదు కానీ అంటే అనౌన్స్ చేయలేదు కానీ ఎంఐఎం ఏరియాలలో టీఆర్ఎస్ మనిషి పెట్టినా కూడా డమ్మీలే సరిపోని ఎంఐఎం అయితే యువతల ప్రాంతాల్లో అయితే పెట్టలేదు టీఆర్ఎస్కి బలమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోటీకి పెట్టలేదు దానికి బలం ఉన్నటువంటి చోట్ల వరకు పెట్టేసి ఆగిపోయింది అది ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అని జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది దాని నుంచి కవర్ చేయడం కోసం ఈ ప్రయత్నం అనుకోవాలా లేదంటే అసలు వీళ్ళిద్దరి మధ్యన బంధమే లేదని జనం భావిస్తున్నారా బంధం అనేది ఇప్పుడు ఎంఐఎం అనేది చరిత్రలో ఎప్పుడు చూసినా మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు అప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు పోటీ పెట్టే చరిత్ర లేదు వాళ్ళు ఇక్కడ కాదు దేశంలో ఎక్కడ జరిగినా ఎలక్షన్లు ఎక్కడ జరిగినా వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నటువంటిది గెలుస్తాము అనుకున్నటువంటి చోట్ల మాత్రమే పోటీ పెట్టినది ఎంఐఎం మిగతా ఇది భవిష్యత్ గతంలో మిత్రత్వం ఉందనేది చెప్పినటువంటి టీఆర్ఎస్ చెప్పారు కానీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మాకు వాళ్ళతో మిత్రత్వం లేదు అనేది స్పష్టంగా ఒకటికి రెండు సార్లు చెప్పారు ప్రచారం కూడా అలానే జరిగింది ఒకరికొకరు విమర్శించుకోవడమే జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో మిత్రత్వం కొనసాగుతుందా అనేది అది పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటారో ఏమో ఆ పరిస్థితులు ఎట్లా వస్తాయో తెలియదు ఎందుకంటే ఇప్పుడు మారింది రాజకీయ పరిస్థితి తెలంగాణలో రాజకీయ పరిస్థితి మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా అదే రకమైన వ్యూహాలు అనుసరిస్తుండొచ్చు ఆ రకమైనటువంటి వ్యూహంతో పోతుండొచ్చు తప్ప వేరే రకమైనటువంటి వ్యూహం ఉంటదని అయితే నేను అనుకోవటం లేదు అందుకే జిహెచ్ ఇంకొకటి ప్రత్యామ్నాయ విషయంలో చూసినట్లయితే ఒక జిహెచ్ఎం అంటే ఇప్పటిదాకా ఎన్నికలలో కలిసి పోటీ చేయకపోయినా గత ఎన్నికల అప్పటి నుండి క్రిందటిసారి 2016లో కార్పొరేషన్ ఎన్నికలు అయిపోగానే మా మిత్రపక్షమే అని చెప్పారు ఎన్నికలప్పుడు పొత్తు అని చెప్పలేదు మా మిత్రపక్షమే అని ఓపెన్గా చెప్పారు ఇప్పటిదాకా కలిసి ప్రయాణమే సాగింది కేవలం ఎన్నికల ముందు బీజేపీ దూకుడుగా ఆ పాయింట్ రైట్ చేస్తుంది కాబట్టి మాత్రమే మాకు వాళ్ళకి సంబంధం లేదన్నారు కానీ ఈ మధ్యలో విమర్శించుకున్నటువంటిది అయితే ఏం లేవు
ప్లస్ ఈవెన్ నిన్న కూడా ఓవైసీ గారు మాట్లాడుతున్నది చక్కటి పాలన అందిస్తున్నారనినే మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకి ఇంకా అంటే ఓన్లీ బీజేపీ భయంతో ఆగినట్టు అనుకోవాలా? అది కారణాలు బీజేపీ భయం అనేది ఎందుకు ఉంటుండొచ్చు? మారిన ఒకేసారి ప్రజలు ఒకవేళ తీసుకెళ్ళినటువంటి అంశం కూడా వాళ్ళకి ఏమైనా చూపించుంటదేమో, ప్రభావం చూపించుంటదేమో. భవిష్యత్తులో మిత్రపక్షము అనేది గతంలో చెప్పారు, మనకు ఉన్నటువంటి స్పష్టత, మనకున్నటువంటి కనిపిస్తున్నటువంటి అంశము గతంలో చెప్పారు. ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చాలా సీరియస్ గా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇది పాలన సరిగా చేస్తున్నారు అనేది ఒక్కొక్క అభిప్రాయం. కొన్ని సందర్భంలో బీజేపీకి కూడా టీఆర్ఎస్ మద్దతు చెప్పినటువంటి సందర్భం ఉన్నది, మోడీని కొన్ని సందర్భంలో పరిపాలన బాగుందని. ఇది పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు నిజంగా యాక్చువల్ గా బీజేపీ ఎంఐఎం ఒకటి అనే అభిప్రాయం కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే బీహార్ లో చూసినా, మహారాష్ట్రలో చూసినా, రేపు బెంగాల్ కు సంబంధించినటువంటి చూసినా, మా కర్ణాటకలో చూసినా, ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఓట్లు చీలే విధంగా, బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా పోటీ పెడుతుందనే ఒక ఆరోపణ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపు అదే. ఇప్పుడు ఇద్దరు ఓల్డ్ సిటీలో జరిగిన ఇటు యోగి ఆదిత్యనాథ్ వచ్చి చేసిన, ఇటు అక్బరుద్దీన్ చేసిన, వీళ్ళిద్దరు తిట్టుకోవడం వల్ల, వీళ్ళిద్దరు ఎక్కువ మత సంబంధించినటువంటి అంశం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళిద్దరు ఎక్కువ లబ్ధి పొందారు. రెండు మత పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందడం జరిగింది. అదే ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నారు దేశవ్యాప్తంగా కూడా. ఓవై ఎంఐఎం కు సంబంధించినటువంటి అంశం మాత్రం బీజేపీకి బీటీమ్ అనేది క్రమంగా ప్రజల్లోకి వెళ్ళుతుంది. దాని నుంచి బయటపడటానికి వేరే ఏమైనా చేస్తారో ఏమో చెప్పలేము, కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్టేట్ వరకు అయితే అధికారికంగా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కలుస్తారా కలవరా అనేది రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుండొచ్చేమో, కానీ ఇప్పుడైతే వేరుగానే ఉన్నట్టు.